రోజుకు 4.5 లక్షల్లో లీటర్ పాలు 2.5 లక్షల లీటర్ల పెరుగు విక్రయించి సంఘం ధైర్య విజయం సాధించిందని పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంఘం ధైర్య 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. రైతుల కోసం హాస్పిటల్ నిర్మించామని తెలిపారు. మల్టీ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉంచామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంఘం డైరీకి అత్యధికంగా పాలు సరఫరా చేస్తున్న రైతులను సన్మానించి ప్రోత్సాహాలు అందించారు. గత సంవత్సరం సంఘం డైరీ యొక్క ప్రగతిని మా సభ్యుల ముందు ఉంచాం. 1971 సంవత్సరం సాధించి వచ్చే సంవత్సరానికి 2200 కోట్ల టర్నోవర్ ని లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుల కోసం రాబోయే రోజులు ప్రత్యేకించి గ్రామీణ స్థాయిలో ఉన్న రైతాంగాన్ని సంఘం డైరీకి అనుసంధానం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్తాం. ముఖ్యంగా మేము సంఘం డైరీ తరఫున సంఘం సీట్స్ అనే ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. 11వ వార్షిక సర్వసభ్య సమావేశం సంఘం డైరీలో జరగడం. గత సంవత్సరం సంఘం